హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఈ రోజు ఒక మంచి రివ్యూతో మేము ముందుకు వచ్చానమాట. సో అది వచ్చేసి వీకో టర్మరిక్ స్కిన్ క్రీమ్ విత్ శాండల్వుడ్ ఆయిల్ అనమాట. సో ఇంతకు ముందు నేను వీకో టర్మరిక్ డబ్ల్యూఎస్ఓ క్రీమ్ గురించి రివ్యూ చేశానమాట. సో ఇది వచ్చేసి వీకో టర్మరిక్ స్కిన్ క్రీమ్ విత్ శాండల్వుడ్ ఆయిల్ క్రీమ్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి ఆరెంజ్ కలర్ లో ప్యాకేజ్ వస్తుంది అండ్ లోపల మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక ట్యూబ్ ఫామ్ లో ఉంటుంది. సో ఇది కూడా మనకు ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ క్యాప్ తో వస్తుంది అనమాట. అండ్ ఇది ఎక్కడా కూడా లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు, కాబట్టి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ గా ఉంటుంది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసేటప్పటికి మనకి 66 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ 15 గ్రామ్స్ మనకి 66 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో ఇది మనం ఎక్కడైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లైక్ ఆన్లైన్ కానివ్వండి లేదంటే సూపర్ మార్కెట్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ లో కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట మనం, కాబట్టి ఈజీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఎల్లో కలర్ లో ఉంటుందండి క్రీమ్ అనేది. క్రీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఎల్లో కలర్ లో ఉంటుంది కాబట్టి అంటే మన ఇండియన్ స్కిన్ టోన్ కి ఎల్లో కలర్ క్రీమ్ అనేది మంచిగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. అండ్ క్రీమ్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో మనం అప్లై చేసుకునే విధానం కూడా చాలా చాలా ఈజీ అండ్ మనకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, ఎక్కడ కూడా గ్రీజీ అనేది ఉండదు. సో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మనకి అప్లై చేసిన తర్వాత లైట్ గా ఎల్లో కలర్ షేడ్ కనిపిస్తుందండి స్కిన్ మీద, అంటే ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ మీద లైట్ గా ఎల్లో కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది. అంటే లైక్ మనం గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ అనేది ఉంటుంది అనమాట ఇది అప్లై చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకా దీని మీద మెన్షన్ చేసి ఉన్నది నేను చెప్తున్నాను, అంటే క్లెయిమ్ చేసి ఉన్నది నేను చెప్తున్నాను అనమాట. సో టర్మరిక్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ హెల్ప్స్ ప్రివెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ అండ్ బ్లెమిషెస్ అండ్ అదర్ స్కిన్ డిజార్డర్స్. ఇట్ హ్యాస్ సూతింగ్ ఎఫెక్ట్ ఆన్ బాయిల్స్, పింపుల్స్, యాక్ని అండ్ బర్న్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆన్ కట్స్. ఇట్ హెల్ప్స్ టు నరిష్ ది స్కిన్ అండ్ టు మెయింటైన్ ఇట్స్ టోనల్ వాల్యూ. సో ఇక్కడ ఇది మెన్షన్ చేస్తుంది అనమాట, అంటే మీ స్కిన్ మీద ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే బ్లెమిషెస్ తగ్గించడంలో, అదేవిధంగా స్కిన్ డిజార్డర్స్ ని తగ్గిస్తుంది అండ్ అదేవిధంగా పింపుల్స్, యాక్నీ, బర్న్స్ ఇవి కూడా మనకి ఈజీగా ఇది యూజ్ చేయడం వల్ల తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్పారండి. జస్ట్ అంటే మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ క్రీమ్ ని అప్లై చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ క్రీమ్ అప్లై చేసే ముందు డెఫినెట్ గా మీరు ఫేస్ వాష్ అనేది చేయాలన్నమాట. అండ్ ఇది వీళ్ళు చెప్పినట్లుగానే మీకు పింపుల్స్ ఉన్నా, పింపుల్ ద్వారా వచ్చినటువంటి యాక్నీ లాంటిది ఉన్నా కూడా ఈజీగా తగ్గుతుందండి. అంటే ఎక్కువ పింపుల్స్ ఉంది, ఎక్కువ యాక్నీ ఉంది అనుకుంటే కనుక ఇది అంత యూజ్ అవ్వకపోవచ్చు. బట్ పింపుల్స్ లైట్ గా ఉండి దానివల్ల యాక్నీ ఉంది అనుకుంటే ఈజీగా ఇది తగ్గిస్తుంది అనమాట. అండ్ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి అనమాట. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా ఈజీగా లైట్ గా ఫేడ్ అనేది అవుతాయి అనమాట. సో కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ స్కిన్ కూడా చాలా బ్రైట్ గా గ్లోగా అవుతుంది అనమాట. సో ఇది ఎక్కువ మీరు ఫేస్ మీద అప్లై చేయడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే పింపుల్స్, యాక్నీ ఉన్న ఏరియాలో కొంచెం అమౌంట్ తీసుకుని అప్లై చేయొచ్చు, లేదంటే ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్కిన్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ మంచి గ్లో అనేది, గోల్డెన్ గ్లో అనేది వస్తుంది అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత మనకి టర్మరిక్ ఇందులో ఉండటం వల్ల క్రీమ్ కూడా మనకి టర్మరిక్ అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. సో ఎల్లో కలర్ లో ఉండటం వల్ల ఫేస్ మీద అప్లై చేస్తే లైట్ గా మనకి ఎల్లో కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనకి గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే ఎలాంటి ఫీల్ కలుగుతుందో ఇది అప్లై చేసిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ఫీల్ అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి శాండల్వుడ్ ఆయిల్ కూడా ఉందండి, కాబట్టి మనకి స్కిన్ ని చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంచుతుంది. అండ్ మీకు లార్జ్ గా ఉన్నటువంటి ఓపెన్ పోర్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అది తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా మేరకు మీరు క్రీమ్స్ అనేవి అప్లై చేయాల్సి ఉంటుంది. బట్ లైట్ గా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ స్కిన్ టోన్ అనేది అంటే స్కిన్ కలర్ అనేది చేంజ్ అవ్వదండి, అంటే ఒకటి రెండు షేడ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ స్కిన్ కలర్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోతుంది అని మాత్రం నేను చెప్పను. అండ్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, ఎందుకంటే అందరి స్కిన్ టోన్ ఒకేలా ఉండదు అనమాట. సో కాబట్టి మీకు సెట్ అవుతుందా లేదా అనేది ప్యాచ్ టెస్ట్ ద్వారా
తెలుస్తుంది అనమాట. అండ్ మీకు చిన్న ప్యాకింగ్ తీసుకోండి, ఫస్ట్ మీరు యూజ్ చేయాలనుకుంటే చిన్న ప్యాకింగ్ తీసుకోండి, ఎక్కువ మనీ పెట్టకుండా జస్ట్ చిన్న ప్యాకింగ్ తీసుకోండి. అది మీకు సెట్ అయ్యింది అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అక్కడతో స్టాప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది నా సలహా. ఎందుకంటే నేను రివ్యూస్ అనేవి ఎందుకు ఇస్తున్నానంటే దాని వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు తెలుస్తాయి కాబట్టి మీరు తీసుకునే ముందు రివ్యూ చూసుకుని తీసుకుంటారు కాబట్టి ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో చిన్న ప్యాకింగ్ తీసుకోండి, మీకు సెట్ అయింది అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఏదైనా యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండి, అంటే 66 రూపీస్కి 15 గ్రామ్స్, 66 రూపీస్కి అవైలబుల్ ఉంది, ఎక్కడైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడంటే రకరకాల క్రీమ్స్ అనేవి వచ్చాయి, కానీ మనకి స్టార్టింగ్ లో ఉన్నటువంటి క్రీమ్ లో ఇది ఒకటి అండి, వీకో టర్మరిక్ క్రీమ్ అనమాట. చాలా రోజుల నుంచి చాలా మంది ఇది యూజ్ చేయొచ్చు, ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇది. అండ్ ఇది ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ మనకి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ నమ్మొచ్చు అనమాట ఈ బ్రాండ్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను యూజ్ చేశాను అండ్ WSO క్రీమ్ ని యూజ్ చేశాను. ఇది యూజ్ చేశాను నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ ఇది ఆయుర్వేదిక్ క్రీమ్ కాబట్టి ఇందులో యూజ్ చేసిన వాడిని అన్ని కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నాకైతే లేవు. అండ్ అంటే పర్సనల్ గా నాకు మంచిగానే అనిపించింది అనమాట. సో అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో నాకైతే పర్సనల్ గా చాలా మంచిగా అనిపించింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నాకైతే లేవన్నమాట. సో అదనమాట. అండ్ ఇంతేనండి వీడియో రివ్యూ అనేది. సో ఈ క్రీమ్ రివ్యూ అనేది, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రివ్యూస్ అనేవి చేశాను, అవి కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి, ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.